నేను గూడూరు నాని ముదిరాజ్, ముదిరాజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గుంటూరు చుట్టుకుంటా పోలేరమ్మ తల్లి దేవాలయం ఆవరణలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముదిరాజులందరం కూడా ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు మా ముదిరాజ్ ఆడబిడ్డ అయినటువంటి విడుదల వెజనమ్మ గారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గ ముదిరాజులు, ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరూ కూడా పశ్చిమ నియోజకవర్గం నుంచి విడుదల రజనమ్మని అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి మనందరం ముదిరాజులు మన వంతుగా ప్రతి ఒక్క ఓటు కూడా ఇంకొక పార్టీకి పడకుండా వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విడుదల రజనమ్మకు వేయాలని చెప్పి, తద్వారా మన ఐకమత్యాన్ని, మన విడుదల, మన ఇంటి ఆడబిడ్డ అయినటువంటి రజనమ్మను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి ఈ పశ్చిమ నియోజకవర్గ ముదిరాజులందరినీ కూడా వేడుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి అయినటువంటి విడుదల రజనీ గారు, ఎమ్మెల్సీ లేల అప్పరెడ్డి గారు, మరొక ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసీ రత్నం గారు కూడా రావడం జరిగింది. మేమందరం కూడా ఈ సభలో ఏకకంఠంతో ఒకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. విడుదల రజనమ్మని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి ఈ సభలో తీర్మానం చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ మీడియా ద్వారా చెప్తున్నాను.